దేవుడు ఒక చక్కని అవసరాన్ని దేవుడు మనకి దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. హల్లెలూయా. ఓకే, నెట్వర్క్ మధ్య మధ్యలో చిన్న ప్రాబ్లం వస్తుంది, పర్వాలేదు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం ముందుకెళ్దాం. ఓకే, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఒక యోసేపు గురించి చాలా విషయాలు మనం నేర్చుకొని వచ్చాం. నిన్నటి రాత్రే మనం ఆలోచించుకొని వచ్చినది, యోసేపు తన అన్నయ్యలను ఏం చేశారు? పరీక్షించాడు. ఓకేనా? పరీక్షించడానికి కారణం ఏంటి? వారు మారు వేషం వేసుకొని అసలితనాన్ని దాచుకొని యోసేపు దగ్గరికి వచ్చారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, యేసయ్య దగ్గరికి మారు వేషముతో వచ్చి ఏదైనా పొందుకుందామా అని వెళ్ళారనుకోండి, అది యథార్థ రక్షణకు అనుభవించిన ఒక అనుభవం కాదు. చాలామంది యేసయ్య దగ్గర మారు వేషం వేసుకునే వచ్చేది. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, యేసయ్య దగ్గరికి వస్తే మారువేషానికి మార్పు జరగకపోతే యేసయ్య దగ్గరికి వచ్చిన దాంట్లో ఏ ప్రయోజనము ఉండదు. అందుకే ఏం చేసుకోవాలి, మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, పరీక్షించేటట్టుగాను దానిలో మనకి శుద్ధీకరణ జరిగేటట్టుగా మన మారువేషము గల స్వభావాలు ఏం చేయాలి, ఒలిచివేసి తీసివేసి సరైన వ్యక్తిత్వముగా సరైన వ్యక్తులుగా ఆత్మీకులుగా ఏం చేయాలి, యేసయ్య దగ్గరికి వచ్చి జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయం 17-18 వారిని మూడు దినముల చెరసాలలో వేయించెను. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాలను, మీరు బ్రతుకునట్లు దీని చెయ్యుడి. చాలు, అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూడగలుగుతున్నాం, మూడు రోజులతో పాటు ఏం చేశారు, చెరసాలలో వేశారు. హలో, ఉన్నారా? మూడు రోజుల వరకు ఏం చేశారు, వారి అన్నయ్యలందరినీ కలిపి ఏం చేశారు, చీరసాల్లో ఉంచారు. ఎందుకు ఉంచారు? ఎవరు చెప్పలే, కక్ష తీర్చారా? చాలామంది అనుకునేది కక్ష తీర్చారేమో, అంటే అలాగేనా మీరు కూడా అనుకునేది? ఎవరు ఏం చెప్పలే. ఒకవేళ అలాగే యోసేపు కానీ కక్ష తీర్చుకుంటే ఏసయ్యతో ఆయనను ఏం చేయలేము, కలిపి మనం చదువుకోలేం, ఏసయ్యకు ఆయన ఏం చేయలేము, నిదర్శనగా రావడం అవకాశం ఉండదు. లేదు, అవగాహన కోసమని మనం చెప్పలేం. దాని 16వ వచనంలో మనం చదివినప్పుడు ఏం చెప్తున్నారు, యోసేపు గారు ఒక మాట చెప్తున్నారు, మీరు ఏమి దేశము తేరి చూడ్డానికి వచ్చిన వారా అని అడిగి వారిని పరీక్షించడానికి ఏం చేశారు, చీరసాల లోపలికి వెళ్ళారు. అందుకే తెలుసుకోవాల్సిన విషయం, యేసయ్య దగ్గరికి వచ్చి మారు వేషం వేసుకొని ఏదో పొందుకొని వెళ్దామనుకొని వెళ్ళామనుకోండి, మన జీవిత పరిస్థితి కూడా ఖైదీ పరిస్థితే, ఒక బంధకమే. అదే దానికి ఉన్న సూచన. ఉన్నారా? యోసేపు తన అన్నయ్యలను ఎరిగి కూడా వారిని ఏం చేశారు, వారు మారు వేషం గురించి చెప్పిన తర్వాత కూడా వారు ఆ బంధకములో నుంచి బయటికి రావడానికి ఇష్టం లేదు. చాలామంది యేసయ్య దగ్గర మారువేషం వేసుకుని, ఏంటి ఉన్నది ఒకలాగా, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొకలాగా. మారువేషం అంటే అదే కదా. ఇంకా కొందరు వచ్చేది ఇది ఏదో తేరి చూసుకొని వెళ్దామని, కానీ అలాగా ఉండి యేసయ్య దగ్గర నుంచి ఉండి వెళ్ళి నీ మారువేషానికి ఒక మార్పు జరగకపోతే అది ఒక ఖైదీగా నిన్నేం చేస్తుంది, బంధింపజేస్తుంది. అందుకే వీళ్ళు ఏం చేశారు, మూడు రోజుల పాటు ఏం చేశారు, చీరసాలలో బంధించేశారు. చీరసాలలో బంధించేసినప్పుడే రుజువయ్యింది ఏమని, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది. అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఈ మూడు రోజులు వారిని ఉంచినప్పుడు మూడవ రోజు అయిపోయిన తర్వాత యోసేపు వారిని ఏం చేశారు, బయటికి రప్పించారు. బయటికి రప్పించి ఆయన చెప్పిన ఒక మాట ఉంది చూడండి, దాని 18వ వచనం. చూసా, ఎవరికి భయపడినవాడు? హలో, ఎవరిని భయపడినవాడు? నేను దేవునికి భయపడిన వాడును. హలో, ఉన్నారా? ఎప్పుడు గుర్తొచ్చింది,
తన సహోదరులకు ఖైదీగా జైల్లో వేశారు అన్న విషయం యోసేపుకు వేదన కలిగినప్పుడు గుర్తొచ్చింది. ఏంటని? నేను దేవునికి భయపడిన వాడిని, దేవునిని భయపడిన వాడిని కాబట్టి నేనేం చేయలేదు. నాతో నా ముందుగా ఎదురుగా నా ఎడం పక్క కుడి పక్క ఉన్న వారికి ఏం చేయను, ఏ హానియూ రప్పించను, ఏ వేదన కలిగించే స్థితిని రప్పించను. అలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు మనకేం గుర్తుకు రావాలి? నేను దేవునికి భయపడేవాణ్ణి. చాలా మందికి చర్చి గుమ్మంకి వచ్చినప్పుడే భయం వణుకు దడ అని వచ్చేది. చర్చి గుమ్మం దగ్గరికి వచ్చిన భయం వణుకు దడ గుండు డగడగడగా కొట్టుకుంటుంది. చర్చి దగ్గరికి వచ్చినప్పుడే వ్యక్తిపర జీవితంలో ఆ దడలే, ఆ భయములే. హలో, ఉన్నారా? అది ఒక రీతిగా మారు వేషం. అది నటన. అది ఫరీసీలు సదుకీలు కూడా ఇలాంటి వారే. మారు వేషం వేసుకొని అందరి దగ్గర ప్రైజ్లోడు పుచ్చుకోవడానికి, అందరి దగ్గర ఘనత పుచ్చుకోవడానికి వారిచ్చిన కానుకలు దశమ భాగం ఏం చేయాలి? ఊరిలో ఉన్నోళ్ళందరూ చూసేటట్టుగా, ఊరిలో ఉన్నోళ్ళు ప్రచారం చేసేటట్టుగా, గొప్ప వర్తమానాలు జరిగేటట్టుగా నటన వీరులుగా మారిపోయారు. ఎవరు? శాస్త్రులు, పరీసులు. వారిని చూచి యేసయ్య ఏం చేశారు, ఏం చెప్పారు? మీ నటనను మీరేం చేయండి, ఆపండి. హలో, చర్చి గుమ్మముకు వచ్చినప్పుడు కాదు నటన బయటికి రావాలి. చర్చి గుమ్మముకు వచ్చినప్పుడు కాదు, దేవునితో కలిసి జీవించడం ఎప్పుడు మన మనసులో ఒక విషయం. నేను దేవునికి భయపడిన వాణ్ణి. తర్వాత యోసేపు చెప్పిన మాట ఏంటి? మళ్ళొకసారి చదవండి. నేను దేవునికి భయపడిన వాడు. తర్వాత మీరు బతుకినట్లు దేనిని చెయ్యుడి? దేవునిని భయపడేది అలవాటు చేసుకునివి. హలో, మనం కూడా జీవించాలి అంటే ఒక్క పని చేస్తే చాలు, దేవునిని భయపడి జీవిస్తే చాలు, జీవిస్తాం. ఎంత పెద్ద క్యాన్సర్తో వచ్చిన చావైనా దేవునిని భయపడిన వాడిని దేవుడు ఏం చేయగలుగుతారు? జీవింప చెయ్యగలుగుతారు. హలో, ఉన్నారా? మారు వేషముతో ఉన్నవారు దేవునిని ఏం చేయాలి? భయపడడం ప్రారంభించాలి. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారము లోపల యాజకుడు ఒక్కడే వెళ్ళడానికి అనుమతి. వెళ్ళిన యాజకుడు కూడా జీవిత శుద్ధి, ఆంతరిక శుద్ధి, అన్ని రీతిలో శుద్ధీకరణ లేకపోతే మనిషి ఏమైపోతాడు? అందుకే పాత నిబంధన కాలంలో ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు తాడు కట్టబడుతుంది. ఎక్కడికి? తన శరీరంకి ఒక తాడు కట్టేసి ఉండరు. ఎందుకంటే ఈ ఎల్లినోడు బతికి వస్తాడా చచ్చి వస్తాడా ఎవరికి తెలియదు. హలో, చిన్న లవలేశం పాపము ఆత్మీకతకు వ్యతిరేకత ఏదైనా ఉంటే ఆన్ స్పాట్ చచ్చిపోతాడు. చచ్చిపోయాడు అనుకో, ఆ సంవత్సరం అంతా వారికి ఏంటి? దేవుని యొక్క సాన్నిధ్యత ఉండదు, దేవునితో ఉన్న సహవాసం ఉండదు, దేవుని దగ్గర నుంచి మేలు ఉండదు, దేవుని దగ్గర నుంచి ఏవి వారు పొందుకోలేరు. అన్నీ నాశనమే, అన్నీ శాపం చెందిన బతికైపోద్ది. అందుకే ఎంత వేదన పడి, అందుకే మీరేం చేస్తారు సదా, వారి కుటుంబము కూడా వెళ్ళరు కొందరు యాజకులైతే. అందుకే కదా ఏలీ గారు ఎక్కడ దేవాలయం గుమ్మకడ కూర్చోడానికి కారణం ఏంటి? తన శుద్ధీకరణను కాపాడుకోవడానికి దేవాలయం వదిలే వాళ్ళు కాదు, భయం. ఇప్పటి కాలంలో భయం ఉందా? అపోస్తల క్రియ 3 అధ్యాయంలో చూస్తే, 3-4 అధ్యాయాల్లో చదివితే తీయకర్లేదు, మీకు అందరికీ తెలిసినాయి. చర్చి లోపల అబద్ధం చెప్పినందుకు భార్య భర్త, సంఘ పెద్ద, సంఘ పెద్దమ్మ ఏమైంది? ఆన్ స్పాట్ చనిపోయింది. హలో, వీళ్ళు ఏం చేశారు? మారు వేషం వేసుకొని వచ్చారు. ఎక్కడికి? అయ్యగారి దగ్గరికి. అభిషేకం చెందిన పేతరు అయ్యగారి దగ్గరికి వచ్చి ఏం చేశారు? వాళ్ళు పొలం అమ్మారు. పొలం అమ్మారు మంచిదే. అమ్మిన తర్వాత
సంఘస్థులు అందరూ ఏం చేసేవారు? పొలం అమ్మి డబ్బు అంతా ఏం చేసేవారు? దేవునికి ఇచ్చేవారు. ఈయన సంఘ పెద్ద కదా, సంఘ పెద్ద ఇవ్వకపోతే మేధా సంఘస్థులు ఏమనుకుంటారు? ఈయన సంఘ పెద్ద అయ్యుండి కూడా ఇవ్వలేదంటారేమో అనుకొని ఈయన మారు వేషం వేసుకొని వచ్చాడు. ప్రజలు చెప్పలేవరు. పాస్టర్ గారి దగ్గర మంచి బట్టలు కానుక డబ్బులు శంఖలో పెట్టుకొని అయ్యగారు వందనాలు. అయ్యగారు ఇదేనండి అయ్యగారు, పొలం అమ్మేసి తెచ్చిన డబ్బు. పాస్టర్ గారు ఒకే మాట్లాడిగారు, ఇంతేనా? అవును అయ్యగారు ఇంతే. అభిషేకం చెందిన సేవకులు కానీ సంఘానికి కాపురలుగా ఉంటే కొన్ని విశ్వాసులు ఆటోమేటిక్ సరిపోయేది చూడొచ్చు. మీరు అనుకోకూడదు నేను శాపపు మాట చెప్తున్నాను అనుకోకండి. హలో, చావు సంభవించవచ్చు. మారువే అయ్యో, ఈయన సంఘ పెద్దే, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నిజం చెప్పేస్తే పోలే. అయ్యగారు నేను అది 100,000 రూపాయలు కమ్మాను, కానీ నేను 25,000 ఇవ్వగలుగుతాను, మిగతా నేను ఇవ్వలేను అయ్యగారు, నాకేదో పని ఉంది, లేకపోతే నాకేదో కావాలి. ఒక్క మాట చెప్తే ఏమయ్యుండు బతుకున్ను. ఇటు 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 మారు వేషము కావాలి, ఇటు పరువు కావాలి. సంఘ పెద్ద కదా ఈయన, సంఘ పెద్ద, ప్రజల ముందు పరువు కాపాడుకోవాలి, ఇటు మారు వేషం కూడా వేసుకో, ఇది రెండు సరిపోదు. అయితే ఇటైనా ఉండాలి, లేకపోతే అటైనా ఉండాలి, ఇటు అటు ఉన్నది ఉంటే ఎలాగా? ఏం జరిగింది? అభిషేకం చెందిన పేతర్ గారు తనకు ఒక అవసరం ఇచ్చాడు, నిజం చెప్తే మనిషి బతకొచ్చేమో, కానీ బతకలే. హలో, ఉన్నారా నాతో కలిసి? మనం మారు వేషం వేసి దేవుని దగ్గరికి వచ్చి నటన వీరులుగా జీవిస్తే మనం ఖైదీలుగా మారేది. ఆ ఖైదీకి ఉన్న స్థితి మనల్ని ఏం చేస్తుంది? ఆత్మీక చావులోకి తీసుకెళ్తుంది. ఆ ఆత్మీక చావులోకి వెళ్ళిందా మరి తిరిగి రావడం చాలా కష్టం. ఎన్ని ఉపవాసాలు కూర్చొని, ఎన్ని జాగరింపు ప్రార్థనలు చేసుకొని, ఎంత క్రమశిక్షణ పొంది వస్తేనే కదా మళ్ళీ తిరిగి వచ్చేది. అలా చెప్తే మీకు అర్థం కాదు. ఆరిపోయిన అగ్నిని మళ్ళీ తిరిగి వెలిగించడానికి ఎంత కష్టం, ఎంత పొగ తినాలి, ఎంత పొగ తినాలి, ఎంత ఏంటి దాన్ని అంటారు, అలా పొడి కింద వరకు బూడిద, ఎంత బూడిద పైకి లెగిస్తుంది, ఎన్ని బూడిద నోట్ లోపలికి, ముక్కు లోపలికి, చెవు లోపలికి, ఎక్కడెక్కడికి, అంటే ఎంత కష్టం. హలో 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 హలో. అందుకే దయచేసి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ చావు వచ్చినా పర్లేదు, కానీ ఆత్మీక చావు రాకూడదు. ఆత్మీక చావుకి ఏం చేయకూడదు? త్రోవ తెరవకూడదు. అది ఆ త్రోవ తెరిచారా చాలా కష్టం. అందుకే మనకి ప్రతిరోజు ఆరాధన, వాక్య ధ్యానం, ప్రార్థన ఇవన్నీ ఉండాలనుకునే కారణం ఏంటి? ఆత్మీక చావు సంభవించకుండా హెచ్చరిక ఇచ్చే కొంతమంది నిలబడుతున్నారు కాబట్టి. హలో హలో హలో. మేము ఇంత కష్టపడి వాక్యం చెప్పేది ఎందుకు? జానయ్య గారు చర్చిలోకి వెళ్ళి ఇంత వాక్య పరిచయం చేసే కారణం ఏంటి? శ్రీధర్ గారు ఇంత వాక్య పరిచయం, అనిల్ గారు ఇంత వాక్య పరిచయం చేసే కారణం ఏంటి? మన మోహనయ్య గారు ఇంత వాక్య పరిచయం అంటే వారి తప్పన ఆత్మీక చావు సంఘము లోపల జరగకూడదు, విశ్వాసుల్లో ఆత్మీక చావు జరగకూడదు, దేవుని యొక్క పిల్లల్లో ఆత్మీక చావు జరగకూడదు. చావు జరిగిందా సమాధి కార్యక్రమం చేయడమే తప్ప మళ్ళీ తిరిగి తప్పించడం లేదు. అలాగే కానీ ఆత్మీక చావు జరిగిపోయి సమాధి కార్యక్రమం చేస్తే, అయ్యగారు సమాధి కార్యక్రమం చేసినప్పుడు మనం అబద్ధం చెప్పాలి కదా, ఎవరు చెప్పలే, అబద్ధమే కదా చెప్పాల్సి వచ్చింది వస్తుంది. అందుకే కదా చాలామంది ఆత్మీకతలో చచ్చిపోయి మరణం సంభవించినప్పుడు అబద్ధం చెప్పే చాలామంది ఏం చేస్తున్నారు, సమాధి చేసే
ఈయన మళ్ళీ దేవుని యొక్క రెండో రాకడ పునరుద్ధానంలో తిరిగి లెగుస్తాడు అని చెప్పేసి ఏం చేస్తున్నారు చెప్పేస్తున్నారు. ఎందుకంటే చెప్పాలి కదా అని చెప్పి. కొంతమంది మంచి సేవకులు అయితే అలాంటి పరిచయకి వెళ్ళరు. హలో ఉన్నారా? అందుకే నేను చెప్పొచ్చిన మాట, మారు వేషం వేసుకొని సంఘము లోపలికి వచ్చినప్పుడు భార్య భర్తకి ఏమైంది? చావు సంభవించింది. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, యోసేపు దగ్గర మారు వేషం వేసి నటన వీరుల్లాగా అన్నయ్యలందరూ వచ్చారు. కానీ యోసేపుకి తెలిసి వీళ్ళంతా నటన వీరులు. ఈ నటన వీరులకు ఏం చేశారు? 3 రోజుల పాటు ఖైదీగా జైల్లో పడేశారు. జైల్లో ఉన్న తిండి, జైల్లో ఉన్న బట్టలు, జైల్లో ఉన్న వేదన కొద్దిగా అర్థం చేయించారు. హలో, మారు వేషం నుంచి విడుదల పొందకపోతే మనం అయిపోయేది ఖైదీయే. అందుకే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరికిచ్చి చెప్పిన ఒకే ఒక మాట, మారు వేషానికి ఈరోజు ఏం చేయండి? ఒక విరామం ఇచ్చి మూసేయండి దానిని. దాంట్లో నుంచి ఒక మార్పు తెచ్చుకోండి, విముక్తి పొందండి. అందుకే వీళ్ళని 3 రోజులు ఉంచిన తర్వాత 3వ రోజు అయ్యేసరికి యోసేపుకి ఏమొచ్చి గుర్తొచ్చింది, నేను దేవునికి భయపడిన వారిని, నేను దేవునికి భయభక్తి కలిగి జీవించిన వాడిని, అందుకే నేను ఎవరిని ఏం చేయలేను, వేదన పరచలేను, నొప్పి ఇవ్వలేను, చంపలేను. అందుకే జీవించుటకు యోసేపు ఒక సలహా చెప్తున్నారు, నేను ఎలా దేవుని భయపడుతున్నానో అలాగే నీవు కూడా ఏం చెయ్యాలి. ఎప్పుడైనా ఆలోచించారా, ఆరాధనకి వెళ్ళినప్పుడు అనన్య సఫీర లాగా మనకు కూడా చావు జరగొచ్చేమో అని ఎప్పుడైనా ఆలోచించి వెళ్ళారా? ఎవరు చెప్పలేదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యం, ప్రేమ మన మీద ఉండబట్టి మనం చచ్చిపోలే. హలో హలో హలో, దేవుడు నిన్ను నన్ను అధికంగా ప్రేమించుచున్నది కాబట్టి ఒక అవసరం మళ్ళీ దేవుడు నీకు ఇచ్చారు. ఏమని? ఆత్మీక చావు జరగకుండా ఆత్మీక జీవం పొందుకొని నీ జీవితాన్ని నీవు కాపాడుకొని మళ్ళీ తిరిగి ఆత్మీకతలోకి తిరిగి వచ్చేటట్లా. అందుకే యేసయ్య మరణశిక్ష ఎందిన కారణమేంటి? అపోస్తల క్రియ 10:39 వచనం చదవాలి. పేతరు గారు చెప్తున్న ఒక మాట ఉంది, అపోస్తల క్రియ 10:39-41. హలో, యేసయ్య సిలువ ఎక్కి 3వ రోజు ఆయన పునరుద్ధానం అవ్వడానికి కారణం ఏంటి? అది మన విముక్తి కొరకు, మన ఖైదీ బట్టలు తీయించేసి మన మారు వేషానికి ఒక మార్పు చెందించడానికే యేసయ్య ఏం చేసేది, సిలువ మరణం పుచ్చుకొని 3వ రోజు దేవుడు ఏం చేశారు, ఆయనని పునరుద్ధానపరిచాడు. హలో 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 హలో, ఆ పునరుద్ధానం పొందిన యేసయ్యను మళ్ళీ మళ్ళీ మారు వేషం వేసేసి ఏం చేయకండి, సిలువెక్కించకండి, మళ్ళీ యేసయ్యని చంపించకండి, మళ్ళీ యేసయ్యను పునరుద్ధానం ఇచ్చి మళ్ళీ లేపకండి. చాలామందికి ఇది అలవాటు అయిపోయింది. ఒకసారి యేసయ్య చనిపోయారు, ఒకసారి యేసయ్య పాతి పెట్టబడ్డారు, మళ్ళీ యేసయ్యని ఏం చేస్తున్నారు, పునరుద్ధాన పరిచేస్తున్నారు. హలో, ఇది ప్రతిరోజు చేసుకోవాల్సిన పని కాదు. ఒకసారిగా యేసయ్య ఏం చేసేశారు, మరణశిక్ష అనుభవించారు. ఎందుకొరకు? నీలో ఉన్న పాపపు స్వభావాలు, లేకపోతే నీ పాపపు క్రియలన్నిటికీ ఏం చేయడానికి, సమాధి ఇచ్చుటకు,
క్రీస్తులో జీవం పొందిన వాడిగా, ఆత్మీకునిగా పునర్జీవము పొందిన వాడిగా జీవించుటకు ఆయన ఒకసారిగా చనిపోయారు. హల్లెలూయా. ఏసై కానీ చనిపోకపోతే మన పరిస్థితి ఏంటి? మారు వేషం వేసుకునే తిరుగుతాం, అవును కదా? నటన వీరుల్లాగే తిరుగుతాం. కానీ ఏసై చనిపోయి, ఏసై సిలువ వేయబడి పునరుద్ధానం పొందిన తర్వాత మనకేమొచ్చింది? ఒక మార్పు, రూపాంతరానికి అవసరం వచ్చింది. హలో. అందుకే ఏసయ్య చనిపోయిన రోజును, ఏసయ్య పుట్టినరోజును, ఏసయ్య తిరిగి లేచిన రోజునికి ఏం చేయట్లే, మనం ప్రఖ్యాత పరిచి పండగలు చేయట్లే. ఏసయ్య చనిపోయిన రోజు ఫుల్ ఏడిపే, ఓ గోరు, మిగతా రోజులు ఏడుపు ఉండదు. ఏసయ్య చనిపోయిన రోజు అందరూ సమాధి కాడకి వెళ్తారు. అక్కడ ఉన్న గడ్డి గిడ్డి అన్నీ సుడిసేస్తారు. సున్నం కొట్టాలంటే సున్నం కొడతారు, పేర్లు రాయాలంటే పేర్లు రాస్తారు, అన్నీ రాస్తారు. భయము, భక్తి, ఏడుపు, కొవ్వుతి, దీపాలు, లైట్లు, ఇంకటి ఇంకా కొద్దిగా పోతే ఏం చేస్తారు? అక్కడ పెయింటింగ్లు కూడా చేస్తారు, ముక్కులు ముక్కులు ముగ్గులు అవి కూడా చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? అవన్నీ నటనే. ఏంటి శుభ శుక్రవారం, శుభ అంటే మిగతా రోజులు, మిగతా శుక్రవారాలు అని శని శుక్రవారమా? రోజులు వాడు ఎవరు చెప్పలే. శుభ శుక్రవారం ఒక్కరోజే మంచి శుభ శుక్రవారం అయితే మిగతాలన్నీ శని శుక్రవారమా? శుభ శని అదే కదా దాని విపరీతం. కొంతమంది లేచి ఈరోజు శుభ శుక్రవారం ఏంటి, ఏసయ్య చనిపోయి హలో, ప్రతిరోజు మనకి అపశకునము ఇలాంటివి ఏం లేవు, అన్ని మంచి దినాలే. పుట్టినరోజు ఏ రోజులు మనకి లేవు, అన్నీ మంచి రోజులే. ప్రతిరోజు మనం పుడుతూనే ఉన్నాం. ఒకరోజు పుట్టామని అన్ని హడావిడులు చేసేస్తున్నారు అందరూ. ఉన్నారందరూ? హలో, నేను చెప్పొచ్చిన మాట, ఏసయ్య ఒక్కసారిగా చనిపోయారు, ఏసయ్యని ఒక్కసారిగా సమాధిలో ఉంచారు, ఏసయ్యని ఒక్కసారిగా ఏం చేశారు, పునరుద్ధానం పొందారు. దానిని స్మరించండి, పండగ చేయకండి, దానిని జ్ఞాపకం చేయండి. ఆయన చేసిన త్యాగం నాకు రక్షణ ఇచ్చింది, నాకు మారు వేషం నుంచి విడుదల వచ్చింది, నాకు పాపములో నుంచి ముక్తి వచ్చింది, నాకు పరలోకములో దేవుని సన్నిధిలో కూర్చోడానికి యోగ్యత వచ్చింది, నాకు ఆత్మీయ చావు సంభవించలే, ఇదే నాకు కలిగిన శ్రేష్టత. ఇది ఏమి ఆలోచించకుండా పెయింట్ ఎంత కొట్టాలి, ఎన్ని కొవ్వుతులు కొలిగించి ఎలిగించాలి, ఎన్ని దీపాలు ఎలిగించాలి, ఎన్ని గడ్డలు పీకాలి, తర్వాత వేదన పడి ఓ రొమ్ము కొట్టేసిన పాటలు. హలో, ఉన్నారా అందరూ? మన జీవితంలో దానిని ఏం చేసింది? ఏసయ్య ఒక్కసారిగా దానిలో మార్పునిచ్చారు. ఆ మార్పుని అనుభవించి తీరాలి. అందుకే స్మరించడానికి దేవుడు మనకు ఒక ప్రఖ్యాప ఒక ప్రత్యేక పరిచర్యనిచ్చారు. ఏంటి? బల్ల కార్యక్రమం సేవా పరిచర్య. బల్ల కార్యక్రమము సేవా పరిచర్య ఎందుకు ఇచ్చినది? మనకి దొరికిన విముక్తికి ఆనందించి స్వీకరించే ఒక అనుభవం. హలో, మన దేశాల్లో మన సంఘాల్లో నెలకొకసారి నెలకొకసారి మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నాం. ప్రతిరోజు ఇచ్చుంటే బాగున్ను, ప్రతి ప్రార్థన ఆరాధనలు ఇచ్చుంటే బాగున్ను. భయం దేవునందు భయము భక్తి ఉండును.
కొన్ని సంఘాల్లో అయితే వారానికి ఒకసారి ఇస్తున్నారు, ఇచ్చే ముందు డిక్లరేషన్ ఒకటి, వచ్చే 8వ తారీఖున వచ్చే నవంబర్ 1వ తారీఖున బల్ల కార్యక్రమం అందరికి ఇస్తాం, దాని రోజు అది ఇచ్చే 2 రోజులు 3 రోజులు అందరూ ఉపవాసముతో సిద్ధపడి రండి. ఏడు సిద్ధపడి రండి. ఆ రోజు అందరూ ఉపవాసము, ఏడవచనాన్ని ఏడు చేస్తారు, అన్ని చేస్తారు, ఆదివారం వచ్చి తీసుకుంటారు. అదే మళ్ళీ ఆ ఆదివారం బల్ల కార్యక్రమం అయిన తర్వాత 8వ తారీఖు మళ్ళీ బల్ల కార్యక్రమం పెట్టారంటే ఎవరు తీసుకోరు. మళ్ళీ దానికి ఒక ఉపవాసం, ప్రార్థన, శుద్ధీకరణ. హలో, ఉన్నారా? అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాల్సినది, బల్ల కార్యక్రమంలో మనం ఏం చేయాలి? పాలు పంచుకోవాలి. అది ఎప్పుడు జరిగినా వ్యక్తిపర జీవితాన్ని శుద్ధీకరణ పరిచి ఎప్పుడు రెడీ అయి ఉండాలి. ఏసయ్య ఏ ముహూర్తంలో అయినా రావచ్చు, ఏ క్షణమైనా. మనం మనల్ని సిద్ధపరచుకొని వెయిట్ చేస్తూ ఉండాలి, ఎదురు చూసుకొని ఉండాలి. మన వరుడు ఖచ్చితంగా వస్తాడు. వరుడు వచ్చేస్తే మరి బల్ల కార్యక్రమం ఉండదు. హలో, నేను చెప్పొచ్చేది ఈ మన ఆత్మీక జీవితంలో చావు సంభవించకూడదు. మారు వేషం వేసి వేసి ఖైదీ అయి 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 చచ్చిపోకూడదు. వాక్యం మనల్ని జీవించేస్తున్నది, దేవునితో ఉన్న సహవాసం మనల్ని జీవింపజేస్తున్నది. అందుకే మనం ఏం చేయాలి? చావులోకి వెళ్ళకూడదు. ఈరోజు చావుకి వెళ్ళినది ఏమైనా ఉంటే ఈరోజే దానికి ఏం చేయండి? సమాధి చేసి పడేయండి. చెప్పండి, ఏసయ్య చనిపోయినట్ల, ఏసయ్య సమాధిలో ఉంచబడినట్ల నేనేం చేస్తా? నా పాత స్వభావము, లేకపోతే నా మారువేషము కలిగిన నటనత, నటన వీరత్వము, వీటినన్నిటిని నేను ఈరోజు ఏం చేస్తాను? ఏసయ్యతో దాన్ని చంపించేస్తా, దానిని సమాధిలో పెట్టేస్తా. మళ్ళీ మళ్ళీ అది మొలిచి రావడానికి నేను అవకాశం ఇవ్వను. హలో, ఇప్పుడు దాని ఆదికాండంలోకి రండి. 42:21 42:21 ఆదికాండం 42:21 తర్వాత తర్వాత ఈ మాటలని ఎవరి ముందు చెప్తున్నారు? యోసేపు. ఇవన్నీ విన్నాడు, విన్నారా? దివాషి వలన వారి మధ్య ఉండెను. యోసేపు ముందు వీళ్ళు నిజం అన్ని ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఇక్కడ దేవునికి స్తుతించాలి. హలో, యోసేపు ఎవరి ముందు తప్పు చేశారో ఆయన ముందు వచ్చి ఏం చేయాలి? నీ నేరాలు ఒప్పుకోవాలి. చాలామంది అక్కడ ఒప్పుకోరు, ఏసయ్య దగ్గర ఒప్పుకుంటారు, తప్పు చేసిన దగ్గర ఒప్పుకోరు. రీజనోడు ఎవరు చెప్పలే. ఇప్పుడు నేను ఒకరికి మోసం చేశాను, ఉదాహరణకి ఒక మనిషికి మోసం చేశాను. ఓ మోసం చేసేసి ఓ మంచి నటన వీరతతో ఓ ఆరాధన ప్రార్థన అన్ని బాగానే చేస్తున్నాను. దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాను, దేవా నేను ఆయన ఏం చేశాను, మోసం చేశాను. కానీ ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నేనేం చేయను? అక్కడే ప్రాబ్లం. ఒప్పుకోవాలి.
ఏసై దగ్గరికి ఒప్పుకునే ముందు ఆయన దగ్గర ముందు ఏం చేయాలి? ఒప్పుకున్న తర్వాత ఏసై దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. హలో హలో హలో, అప్పుడే అది క్షమించబడతాయి. హలో 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 హలో, ఎవరు వ్యతిరేకంగా మీరు దోషం చేశారో ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆయన మనసు నీ మనసు ఒకటి అవ్వాలి. అది ఎవరైనా కుటుంబ సభ్యులైనా సంఘస్థులైనా సేవకులైనా వ్యక్తులైనా కుటుంబమైన ఎవరైనా నీ మనసు వారి మనసు ఏమవ్వాలి? ఆయనతో క్షమాపణ అడిగేసరికి ఒకటి అవ్వాలి. చాలామంది దేవుని బిడ్డలకి క్షమించడం ఒక అలవాటు కావట్లే. హలో, ఉన్నారా? కానీ మన మనసాక్షి మనతో మాట్లాడితే, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే క్షమించాలి అని చెప్పిన చోటుకెళ్ళి క్షమించే తీరాలి. ఒక 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 కుమారుని గురించి సాక్ష్యం నేను విన్నాను. ఒక దైవజనుడు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఎందరినో చంపేసి ఖైదీగా హంతకుడిగా తిరిగిన ఒకడు వాక్య పరిచర్య విన్నాడు. వాక్య పరిచర్య వినిన తర్వాత పాస్టర్ గారు వాక్య పరిచర్య అంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక మాట అన్నారు, ఎవరైనా ఏసైన నిజ రక్షకునిగా అంగీకరించడానికి ఎవరైనా ఉన్నారా? నీ పాపం విడిచిపెట్టి ఏసైన ఒప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఈ ఖైదీ కత్తి పట్టుకొని అక్కడికి వచ్చాడు. ఈ కత్తి అక్కడ పడేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నేను ఏసైన రక్షకునిగా ఏం చేయాలని కోరుచున్నాను. ఒప్పుకోవాలని చెప్పినప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఓకే బాగానే ఉంది, ఎవరి దగ్గరైనా క్షమాపణ అడి క్రమపడాలి అని ఉన్నది ఏమైనా ఉంటే వాటిని ఏం చెయ్యి. వెంటనే ఈ కుర్రోడు పాస్టర్ గారు చెవిట్లో వెళ్ళి చెప్పాడు, అయ్యగారు నేను 8 మందినో 9 మందినో చంపేసి ఇప్పుడు కూడా పోలీసులు నన్ను పట్టుకోలే, ఏం చెయ్యాలి? పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు, నీకు రక్షణ కావాలా వదలాల్సిన సొరకు వెళ్ళి ఏం చేసి వదులు. ఈ కుర్రోడు అన్నాడు, సరే అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి నేను వదులుతా. ఈ కుర్రోడు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఎవరెవరిని చంపారో వారి ఇండ్లల్లోకి వెళ్ళి వారందరి కాళ్ళలో పట్టుకొని క్షమించమని అడిగారు. నేను మీ ఫలానా వేళని చంపేసింది నేనే, నా మీద కేసేం అవ్వలే, మీరు క్షమించాలి. ఇది చెప్పినప్పుడు కూడా ఈయన గుండె భయం కలగలే. ఇలా చెప్తే ఈయన ఎక్కడికి వెళ్తాడు? జైలుకి వెళ్తారు. హలో, రక్షణ పొందడానికి తపన చూడండి, మారు వేషం మొదలడానికి తపన. హలో హలో హలో, జీవితంలో శుద్ధీకరణ పొందడానికి తపన. జైలుకి వెళ్ళాలంటే జైలుకి వెళ్తాను, మళ్ళీ నన్ను ఉరి స్తంభం ఎక్కిస్తే ఎక్కినా పర్వాలేదు, నేను అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా, క్షమాపణ అడుగుతా. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చంపిన ఒక్కొక్క కుటుంబ సభ్యుల కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగారు. ఇది వినేటప్పటికీ ఈయన ఎవరు ఎవరు ఈయనకి డబ్బిచ్చారో చంపించడానికి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చారు, నువ్వేట్రా బాబు, అందరికి నిజాలు చెప్పేస్తున్నావు, మేము కూడా ఏమైపోతాం, ఇరికిపోతాం. మేము నువ్వు తప్పు చేసావు, నేరం శిక్ష అందించడం రండి, మేము నేరం శిక్ష అందించడం సిద్ధం కాదు. ఈయన ఏం చేశారు? జైలుకి తీసుకెళ్లి కొట్టడానికని ప్రయత్నం చేశారు, కానీ దేవుని కృప ఉండబట్టి దేవుడు అక్కడి నుంచి ఆయన ఏం చేశారు? విముక్తి పరిచారు. దాని అక్కడ జరిగిన శ్రేష్టత ఏంటో తెలుసా? ఈయన మనసుని ఎరిగి దేవుడు ఏం చేశారో తెలుసా? క్షమించాలి, క్షమాపణ ఇవ్వాలి, ఇవ్వలేను అని చెప్పిన జనాంగమే అందరూ ఆయనకి క్షమాపణ ఇచ్చేశారు. ఎవరు ఆయన మీద కేసేయలే. నీవు యథార్థ రీతిలో మారు మనసు పొందుకోవడానికి ఆసక్తి చెందితే పరలోకం నీ కొరకు ఏం చేస్తుంది? కావాల్సిన సదుపాయం సహాయం చేసి పెడుతుంది. వెంటనే ఎవరు ఆయన మీద కేసు ఏమీ పెట్టలే. వెంటనే పాస్టర్ గారి దగ్గర పరిగెట్టి వచ్చారు, అయ్యగారు ఇప్పుడైనా నేను రక్షణ పొందొచ్చా?
రక్షణ పొందుకున్నారు, సాక్ష్యం కూడా చెప్పారు. చెప్పిన తర్వాత పాస్టర్ గారికి అన్నారు, అయ్యగారు నన్ను కూడా మీ శిష్యుడితో శిష్యుల్లా నన్ను కూడా నేను చేయండి, నడిపించండి. పాస్టర్ గారు అన్న, సరే నా బైబిల్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు నాతో కలిసి తిరుగు. హలో, ఆయన ఇప్పుడు ఒక సేవకుడిగా దేవుని పరిచర్య చేస్తున్నారు. నేను చెప్పొచ్చిన కారణం ఏంటి, యథార్థ స్థితిలో మారు మనసు జరిగితే క్షమించాలి అని ఆశ కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. ఏవి మనసులో పెట్టుకొని ఏం చేయం, మారు వేషం వేసుకొని తిరగం. హలో, తప్పు చేసిన వాళ్ళు ఎవరి దగ్గర తప్పు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, క్షమాభిక్ష కోరుకొని ఒప్పుకు తీరాలి. దాని తర్వాతే యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అయితే యోసేపుకున్న తమ్ము అన్నయ్యలు చాలా మంచివాళ్ళు కదా, ఎవరి దగ్గర వచ్చి ఏం చేయరు, ఒప్పుకోరు. కొందరు ఉన్నారు కదా, కొన్ని గొడవలు అయితే ఎవరు బాబు క్షమించారా, వదిలి, నేను వదలను, నేను వదలను, నేను అన్నేం చేశా, ఏదో ఒక విధానంగా ఆయనకి బాధ పెడతా. హలో, ఇది 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 దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉన్నది కాదు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉన్నది ఏం చేయాలి, వదులుకోవాల్సినది, క్షమించాల్సినది, క్షమించి ఏం చేయాలి, పరిష్కృతి చెందుకోవాలి. దాంట్లో కాంప్రమైజ్ లేదు, దాంట్లో దాంట్లో కాంప్రమైజ్ అంటే అర్థమవుతున్నదా, బహానా బహానా పని చేయదు అక్కడ, నాటకం పని చేయదు అక్కడ. లో, అందుకే ఏం జరిగింది, ఏ అన్నయ్యలు ఒప్పుకోలేని వాళ్ళు వారు ఒప్పుకునేటట్టుగా యోసేపు ముందు నిలబడాల్సి వచ్చింది. అలాగైతే యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించి తీరాలి, లేకపోతే నీకు దొరికిన రక్షణలో నీవు దీవెన పొందుకొని నీ దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి అంటే క్షమాపణ అడగాల్సిన చోట్లేదు, క్షమాపణ అడగాలి. అడిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి, ఇది ఎలా చెప్తే మీకు అర్థం కాదు. మత్తయి సువార్త 27:3 చూడండి, ఒక మనిషి చేసిన పని 27:3. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్షింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకులకును పెద్దలకును మరలా తెచ్చి హలో, ఈయన ఎవరి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగారు, యూదా ప్రధాన యాజకుల దగ్గర. తప్పు ఎవరు ఎవరి దగ్గర చేశారు, ఎవరు చెప్పలే, ఎవరు వ్యతిరేకంగా తప్పు చేశారు, యేసయ్య విరోధంగా తప్పు చేశారు. క్షమాపణ ఎవరికి అడుగుతున్నారు, 30 వెండి నాణ్యాలకి ఏసయ్యను అమ్మేసుకున్నాడు, డబ్బు పుచ్చుకున్నాడు. ఏసయ్య దెబ్బలు కాయడం చూసినప్పుడు ఏసయ్యను సిలువ ఎక్కించడానికి తీసుకెళ్తున్నారు అన్న విషయం వినేటప్పుడు ఈయనకేం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. కానీ క్షమాపణ ఎవరికి అడిగారు, ఈ కాలంలో కూడా కొందరు తయారయ్యారు అన్ని యాజకుల చెవిలో వెళ్ళి చెప్పడానికి. ఉన్నారా, కొన్ని చర్చీలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, వా ఎక్కడ యాజకుల దగ్గరికి వెళ్ళి అన్నీ నీవు చేసినవన్నీ ఏం చేయాలా, చెప్పండి చెప్పండి, ఏం జరగదు, ఏం జరగదు. ఏసై దగ్గరికి వచ్చి చెప్పాల్సింది ఏసై దగ్గరికి వచ్చి చెప్పాలి, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది మనుషుల దగ్గర చెప్పి క్రమం పొందుకోవాలి. నాకు జవాబు చెప్పాలి, యూదా ఎందుకు ఊరిపోసుకున్నాడు, డబ్బు ఇచ్చేశాడు కదా, కానీ యాజకుల డబ్బు పుచ్చుకోలే. యాజకుల డబ్బు ఏం చేయలే, వారి కానుకపెట్టిలో కలపలే. హలో,
మనుషులను చంపిన సరుకు కానుక పెట్టలేరా, పెట్టకూడదు. రైతులు ఎవరు చెప్పట్లే. మనుషులకు గాయపరిచి వేదన పరిచి నొప్పి పరిచి చంపేసి తీసుకొచ్చిన డబ్బు ఎక్కడ ఇవ్వకూడదు. కానుక పెట్టి అనుకుంటే ఏదో సంత పెట్టి అనుకోకండి, సంతలో దొరికిన భిక్ష పెట్టి అనుకోకండి, అది పరిశుద్ధత కలిగినది. రక్షణ పొంది మారు మనసు పొంది ఆత్మీకాభిషేకం పొంది ఆత్మీకతలో సరిగ్గా వాక్యానుసారంగా జీవించిన వాడే కానుకలు అయ్యగలిగేది. ఉన్నారా? ఇది చెప్తే చాలా మందికి వేదన కలుగుతుంది. అవునా? రెండు కాసులు వేసిన విధవరాలు వేసిన కాసుని దేవుడు చూసారా లేదా? చూసి పక్కనున్న శిష్యులకు కూడా చెప్పారు. చెప్పిన మాట ఏంటి? ఈమె ఆమె కష్టార్జితం అంతా ఏం చేసింది? అది కానుక కాదు, అక్కడ వేసింది. అక్కడ వేసింది దేనికి తెలుసా? దేవాలయంలో ఏం చేయాలంటే పన్ను కట్టాలి, పన్ను, టెంపుల్ ట్యాక్స్. అందరూ కానుక అనుకుంటున్నారు. లేకపోతే మీరు అది చదివి చూడండి. కానుక కాదు, టెంపుల్ ట్యాక్స్. దేవాలయంలో పన్ను కట్టడానికి ఉన్న డబ్బు అది. లేకపోతే దేవాలయంలో ప్రవేశించడానికి ఏం చేయాలి? కొన్ని డబ్బులు అక్కడే ఇవ్వాలి. నేను చెప్తున్న మాట, యూదా అక్రమముగా యేసయ్యని అమ్మి సంపాదించిన డబ్బు, క్షమాభిక్ష కోరలేని డబ్బు ఏం చేయాలి? పుచ్చుకోలే. పుచ్చుకోకపోవడం వలన ఈయన యేసయ్య వ్యతిరేకంగా చేసిన దోషం పెద్దదనిపించి ఉరితాడు చూచుకున్నాడు. ఏం చేసుకోవడానికి? చచ్చిపోవడానికి. ఉరితాడు కూడా ఆయనకేం చేయలే, సహకరించలే. యూదా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అనుకున్నాడు, యేసయ్య దగ్గరికి వస్తే ఏం చేయొచ్చు, నేను ఒక గొప్ప మనిషి కావచ్చు. ఆ కాలమునున్న రీతి ప్రకారంగా గొప్పవాడ ఎవరయ్యేది తెలుసా? గుర్రము కానీ గాడిద కానీ ఉంటే గొప్పవాడవుతాడు. అందుకే ఈయనేమనుకున్నాడు, యేసయ్య దగ్గరికి వస్తే డబ్బులు బోల్డ్ వస్తాయి, నేను గాడిద కొనుక్కొని ఊరేగింపు చేయగలుగుతాను, గొప్పవాడు అవ్వగలుగుతానని తాడు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాడు. అదే తాడు ఆయనకి ఏం పనికొచ్చింది? ఊరి తాడుగా పనికొచ్చింది. ఏసై దగ్గర నుంచి దొరికిన డబ్బు గాడిద కొనుక్కోవడానికి కూడా పనికిరాలే, గుర్రం కొనుక్కోవడానికి కూడా పనికిరాలే. చివరికి ఆత్మహత్య చేసి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? ఏసయ్య దగ్గరికి వచ్చి క్షమాభిక్ష అడగకుండా ఎవరి దగ్గరో వెళ్ళి క్షమాభిక్ష అడిగేసి వస్తే జరగదు పని. లో, ఏసై దగ్గరికి వచ్చి క్షమాభిక్ష అడిగితే క్షమించాడు అన్న మాట నీకు వినిపించాలి. అప్పుడే మనసాక్షికి ఏం కలుగుతుంది? ఆ వేదన అంటూ ఉన్నది మారిపోయేది. చాలామంది మాటకి మాటకి చచ్చిపోతాను, చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, ఈ పరిస్థితి తట్టుకొని చచ్చిపోతాను. ఏదో నీ లోపల ఎవరినో క్షమించలేదు ఏదో ఉంది, అందుకే నీ లోపల అలాగ వచ్చేది చచ్చిపోతాను. నన్ను నా ప్రాణం తీసేయండి, నా ప్రాణం తీసేయండి, నన్ను చంపేయండి. నేను చాలామంది నోట్లో ఏదో ఉంది, క్షమించలేని ఏదో ఉంచేసి తిరుగుతున్నాం. హలో, ఉన్నారా? చావు విషయం గురించి మనం ఏం చేయకూడదు, చెప్పుకు తిరగకూడదు. చచ్చిపోతాను, చచ్చిపోతాను. నువ్వు ఎలా చెప్తావు అలాగే నీకు జరిగింది. హలో, కానీ యూదాకేం జరగలే? క్షమాభిక్ష దొరకలే, ఏసై దగ్గరికి రాలేదు కదా. అదే మరుపక్క పేతరు ఏసయ్యను ముమ్మారేం చేశాడు? తెలీదు, నాకు ఆయనతో ఏ సాంగత్యం లేదని అబద్ధం చెప్పి కోడి కూసేసరికి ఎవరు వంక చూశాడు? ఎవరు చెప్పలే. ఏసయ్య ఒక్కసారి తేరి చూసేసరికి ఈయన గుండు కదిలిపోయింది. రెండోది కోడి కూసే శబ్దం చెవిటికి వినబడింది.
అప్పుడు ఏసయ్య చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చింది. ఇలాగే మన జీవితంలో కూడా తప్పులు ఎక్కడైనా చేస్తే ఏసయ్య చూపు చూస్తే చాలు. కొందరు ఇప్పుడు కూడా ఏసయ్యని చూడలే, ఫోటోలో ఉన్న ఏసయ్య ఏసయ్య అనుకుంటున్నారు, అది కాదు ఏసయ్య. సరైన ఏసయ్య నిన్ను చూస్తే చాలు, వదులుకోవాల్సిన సరుకుని వదిలేస్తావు. క్షమాభిక్ష కోరాల్సిన దాన్ని ఏం చేస్తావు, క్షమాభిక్ష కోరి తీరుతావు. హలో ఉన్నారా అందరూ? ఏసయ్య మనల్ని ఒకసారి చూస్తే చాలు. ఎవరు ఏం చెప్పలే. ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్ళారా? ఏటీఎంకి ఎప్పుడైనా వెళ్ళారా? ఏటీఎం ఏటీఎం ఏటీఎంకి వెళ్ళి పెద్ద అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువుని ఈ వస్తువుని ముట్టడం తిట్టడం అన్నీ చేయండి. అక్కడ ఒక కెమెరా ఉంది, అక్కడ ఒక కెమెరా. మన రాయగడలో జరిగిన పరిస్థితి, ఈ ఏటీఎం కార్డు ఏం చేశారు తెలుసా, కిల్లి తినేసి ఊసేశారు, కొందరు పాస్ పోసేశారు, ఇవన్నీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. పట్టుకున్నారు అన్ని వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకునేటప్పుడు వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళకెవరు తెలిసింది బాబు, వీళ్ళు పని చేసినాడు వెంటనే ఏం చేసింది, ఫోటోగా పట్టేసింది. ఉన్నారా? అలాగైతే ఏసయ్య కెమెరాలో ఏది మనం దాచుకోగలిగేది? ఏసయ్య నిన్ను చూస్తే చాలు, నీవు ఫోటో నీవు తప్పు చేసిన వాటివన్నీ ఏం చేస్తాయి. హలో ఉన్నారా? ఏసయ్య తేరి చూస్తే వదలాల్సినవన్నీ ఏం చేస్తాం? వదలట్లేదు కదా, అంటే ఇప్పుడు కూడా ఏసైనా ఏం చేయలే, తేరు చూడలే. అందుకే కదా దేవుని సేవకుడైన సౌలు గారు ఏసయ్యకు వ్యతిరేకంగా ఉండి పనిచేసి సంఘాలను చిత్రహింసలు పెట్టి చాలామంది కొట్టడానికి, చాలామందికి బాధ పెట్టడానికి కోర్టు పేపర్లన్నీ పట్టుకొని తిరిగిన వాడిని ఏసయ్య ఒక్క పిలుపు పిలిచారు. ఏమని, సౌలా సౌలా ఎందుకు నీవు నన్ను, ఒక్క మాటకే ఈయనకి పశ్చాత్తాపం, మనోవేదన, దుఃఖం అన్నీ ఒకేసారి వచ్చింది. ఏసయ్య పలికినా కొన్ని వదలాల్సినది వదిలేస్తావు, ఏసయ్య చూసినా కొన్ని వదలాల్సినది వదిలేస్తావు. హలో ఉన్నారు అందరూ? కానీ ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, వదలలేని అన్నయ్యలు, క్షమాభిక్ష కోరని అన్నయ్యలు ఏం చేయాల్సి వచ్చింది, చేసిన తప్పు యోసేపు ముందు వచ్చి చెప్పుకోవాల్సిన స్థితి వచ్చింది. అందుకే ఈరోజు రాత్రి వెళ్ళాలని చెప్పుకున్న ఒక మాట, నీవెక్కడైనా పొరపాటు తప్పు ఏమైనా చేసుంటే ఏసయ్య దగ్గరికి వచ్చి క్షమాభిక్ష కోరి తీరాలి, అందులో నుంచి పరిష్కారం చెంది తీరాలి. మనుషుల ఎదుట చేస్తుంటే మనుషులకు కూడా క్షమాపణ అడగాలి, తర్వాత దేవునికి క్షమాపణ అడిగి అందులో నుంచి విముక్తి చెందాలి. హలో. అందుకే దాని 42:22 చదివినప్పుడు చెప్పిన మాట ఏంటి, మేము ఏం చేసాం, మా అన్నయ్య మా తమ్ముడిని ఏం చేసాం, కుట్రాయతో చంపేశాం. వారికి ఏం కలిగింది, మనసులో ఒక పశ్చాత్తాపం. మేమేం చేసాం, ఈ రక్త అపరాధం అన్ని మా మీద పడిపోవునుగాక. హలో ఉన్నారా అందరూ? మనుషులను గాయపరిచేటప్పుడు మనుషులతో ఏదేదో నచ్చనది తోచలేనిదని మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. హలో. ఎవరినైనా వేదన పరిచిన స్థితి నీలో కలిగితే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.
హలో అందుకే దేవుని బిడ్డలు మాటలు ఏమై ఉండాలి? యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, ఒకసారి తీస్తారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, క్షమించాలి, 3వ అధ్యాయం. చెప్పండి, నాలిక అగ్ని, అన్య భాషలో ఉన్న అగ్ని, లేకపోతే బూతు మాటలతో ఉన్న అగ్ని, చెప్పలేదు ఎవరు. పరిశుద్ధాత్మకి అయితే ప్రాబ్లం లేదు, వేరే ఏ అగ్గి అయితే ప్రాబ్లమే. తర్వాత వాక్యం చదవండి, 6వ వచనం చివరికి. నాలిక అగ్నియే హలో, నాలుక ఒక్కటి చాలు నీ శరీరాన్ని అంతటి ఏం చేయడానికి? మాట్లాడే మాటలు జాగ్రత్త, ప్రత్యేకంగా దేవుని యొక్క బిడ్డలు కావాలంటే మీరేం చేసుకోండి, కడియం కొనుక్కొని నోట్లో వేసుకోండి. లేదు ఎక్కువ పడబడబడబడబడ మాట్లాడేటట్టమైతే ఏం చేసుకోండి, బబుల్ గమ్ కొనుక్కొని నోట్లో వేసుకోండి. ఏం చేయొచ్చు? మనం ఆడిన మాట శరీరం అంతటికి ఏం కలిగించవచ్చు? మురికి, మురికి, మాలిన్యం. ఉన్నారా అందరూ? అందుకే మనం ఆడిన మాట జాగ్రత్త, ఆడిన ఒక్కొక్క మాటకి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఉన్నారా? భర్త వ్యతిరేకంగా, పిల్లల వ్యతిరేకంగా, కుటుంబీకుల వ్యతిరేకంగా, సేవకుల వ్యతిరేకంగా, విశ్వాసుల వ్యతిరేకంగా, పొరుగు వారి వ్యతిరేకంగా, ముందింటి వారి వ్యతిరేకంగా, వెనక్కుంటి వారి వ్యతిరేకంగా, కుటుంబ సభ్యుల వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు జాగ్రత్త. హలో, చొచ్చు పెట్టేస్తే పెద్ద పిషమేం కాదు. మన నాలిక ద్వారా ఏ మనిషి కూడా ఏం చేయకూడదు, చచ్చిపోకూడదు. నాలిక అగ్ని, అందుకే అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో అదే నాలికలో దేవుని అగ్ని దిగినింది. దేవుని అగ్ని నీ నాలికలో దిగితే అవసరం కానీ చంపిన అగ్ని నీ నాలిక నుంచి బయటికి రాదు. అన్య భాష కృపావరం ఇచ్చింది దేనికి? దేవునితో అన్ని విషయాలు మాట్లాడడానికే. అన్య భాషతో మాట్లాడిన వాడు ఎవరితో మాట్లాడుతున్నది? దేవునితో. నిన్నెవరైనా వేదన పరిస్తే, నిన్నెవడైనా బూతులు తిడితే, నిన్నెవడైనా గాయపరిస్తే నీవు అన్య భాషతో దేవునితో మాట్లాడు. మనం అలా మాట్లాడడం కదా, అప్పుడే కలబెలా కలబెలా కో 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 మొత్తం దింపేస్తాం. తర వచ్చి సర్వశక్తివంతుడైన దేవా నీ నామము ఎత్తబడునుగాక, నీ నామము ద్వారా నాకు శుద్ధీకరణ ఇవ్వు దేవా, నీ వాక్యము ద్వారా నన్ను కడుగుము దేవా. ఏడు కడిగేది? హలో, మనం ఆడిన మాటలకే జాగ్రత్త వహించుకోవాలి. ఒక్కసారి నాలుకలో నుంచి పలికిన మాట మళ్ళీ తిరిగి ఏం చేయలేము. అందుకే మాట్లాడే ముందు 4 సార్లు ఆలోచించి మాట్లాడండి. అందుకే ఈరోజు ఒక ప్రార్థన ప్రార్థన చేయాలి, దేవా నా నాలుకకు ఒక కడియం వేయండి,
ఆత్మీకత చెందిన విషయాలు మాత్రమే నా నాలుకలో నుంచి రావాలి. అనాసరము కలిగిన విషయాలు నా నాలుకలో నుంచి చేయకూడదు, రాకూడదు. అలాగ కానీ నీ నాలుకలో నుంచి వస్తే ఎంత అభిషేకం పొందిన వాడైనా, ఎంత గొప్ప శోచక్రియలు చేసిన వాడైనా నీ శరీరానికి అదేం చేయగలుగుతుంది? కీడు 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 చెత్త తీసుకురాగలుగుదు. హలో. అందుకే అధిక ఆత్మీక జీవితములో దేవునితో మాట్లాడే స్వభావమే ఎక్కువ ఉండాలి. అంటే అన్య భాషతో దేవునితో మాట్లాడే తత్వమే ఎక్కువ ఉండాలి. ఉన్నారు అందరూ? కొందరికి అన్ని దేవునితో మాట్లాడడానికి రెండు మూడు మాటలే, కొందరికైతే అసలు మాటలే లేవు. హలో హలో హలో, ఉన్నారా అందరూ? మన నాలుకను ఏం చేసుకోవాలి? విధేయత పరుచుకోవడానికి దేవుడు పరలోకం సంబంధించిన మాటలను ఇచ్చి ఉన్నారు. దానిని ఏం చేసుకుందాం? మన నాలుకల ద్వారా పలుకుకుందాం. అనాసర మాటలన్నిటికీ ఏం చేద్దాం? ముగింపు ఈరోజు రాత్రే ఇచ్చేద్దాం. ఇచ్చేసి చెప్దాం, దేవా ఎక్కడైనా శుద్ధీకరణ కావాలా, శుద్ధీకరణ ఈరోజు రాత్రే పొందేసుకో. మనుషుల ఎదుటైతే మనుషుల ఎదుట, ప్రజల ఎదుటైతే ప్రజల ఎదుట. హలో. అందుకే ఎవరిని కూడా మాట వర్షంగా ఏం చేయకూడదు, వేదన పరచకూడదు, చంపకూడదు. యేసయ్యను సిలువ వేసేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు సకానికి సకం మంది ఏం చేశారు? మాటలతో యేసయ్యను ఎంత వేదన పరచాలో అంత ఘోరంగా వేదన పరిచి చివరికి ఒక మాట అన్నారు. మత్తాయి సువార్త 27-25 వచ్చాం, ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద పడును గాక. హలో. యేసయ్యను దూషించేసి, యేసయ్యతో ఉన్నవారిని దూషించేసి యేసయ్య రక్తం నా మీద పడిపోను గాక అంటే అది నీకు శుద్ధీకరణ తీసుకురాదు, అది నీకు ఆత్మీయ చావు తీసుకొస్తుంది. హలో, ఉన్నారా నాతో? అందుకే ఇస్రాయేల్ ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు చేసిన పరిస్థితులన్నీ చూసినప్పుడు యేసయ్యకు ఏడుపే వచ్చింది. వేదన పడి నొప్పితో ఆయన చెప్పిన మాట. హలో. ఉన్నారా ప్రే దేవుని బిడ్డలారా? అందుకే మనం యేసయ్యకు గాయపరిచేటట్టుగా, యేసయ్యకు వేదన కలిగేటట్టుగా దేవుని పిల్లలకు, దేవుని భక్తులకు, దేవునితో సహవాసములో ఏర్పరిచిన వారికి వేదన కలిగినది ఏవి కూడా మన నాలిక వశములో రాకుండా మన నాలికను మనం ఏం చేద్దాం? నియంత్రణ పరుచుకుందాం. దేవుడు ఇచ్చిన కృపావరాలు నాలిక ద్వారా ఏం చేద్దాం? దేవుని దగ్గర చెప్పేటట్టుగా, దేవునితో మాట్లాడేటట్టుగా, దేవుని యొక్క అభిషేకములో ప్రకటించగలిగేటట్టుగా మన నాలికను దేవునికి అప్పచెప్తాం. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని దగ్గర, దేవా నేను నీతో అధికం మాట్లాడాలి. ఎవరు నన్ను వేదన పరిచినా, ఎవరు నన్ను గాయపరిచినా, ఎవరు నాతో నా మాట ఆలకించలేకపోయినా, నన్ను ఏమేమి చేసినా పర్వాలేదు దేవా, నా నాలుక ద్వారా నా శరీరాన్ని నేనేం చేయను, అపవిత్ర పరచును, నా శరీరాన్ని కన్మషముతో దింపను దేవా. నా నాలుకలో నీతో మాట్లాడే తత్వం నాలో ఇవ్వు దేవా. అందుకే ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ రాత్రి వేళ నేను చెప్పాలని కోరి ముగించాలని కోరేది ఒకే ఒక విషయము. దేవునికి బిడ్డలారా, ఎంత అధికం దేవునితో అన్య భాషతో మాట్లాడగలుగుతారు అంత అధికముగా మాట్లాడడానికి ఏం చేయాలి? జీవితాన్ని క్రమపరుచుకో. నాలిక మాటలు కొందరు నేను చేయొచ్చు, సిక్కుల్లో పెట్టవచ్చు, గోతుల్లో తీసుకెళ్ళవచ్చు, చావు తీసుకెళ్ళవచ్చు, నరకములోకి నెట్టించవచ్చు. అందుకే ఈరోజు రాత్రి వేళ మన నాలికలను, మన శరీర అవయములను అన్నింటినీ
యేసయ్య చేతికి అప్పచెప్తాం, అప్పగించేసి యేసయ్యతో చెప్తాం, దేవా ఇది నీ దేవు నీ ఆలయం అవుచున్నది, దేవా నేను నీ ఆలయమై ఉన్నాను, దేవా నా నాలిక నీ కొరకు వాడుతా, నా చేతులను నీ కొరకు నేను వాడుతా, నా కాళ్ళను నీ కొరకు నేను వాడతా, నా శరీర అవయములు మొత్తం నీ కొరకు వాడతా, నా మనసులో ఉన్న ఆలోచన నీ కొరకు వాడతా, నీ ఆత్మాభిషేకం దేవా పూర్తి నా శరీరము తల నుంచి అడిపాదం వరకు దేవా నిండుదల పొందుకొని పారుచున్న అనుభవములోకి దిగుతానయ్యా. ఏసుకేలుతో దేవుని యొక్క ఆత్మ మాట్లాడినట్టుగా, దేవుని యొక్క ఆత్మ ఆయనకి హెచ్చరపరిచినట్టుగా, దేవా మోకాలు వరకు అనుభవం ఉంటే సరిపోదు, దేవా అరకాలు వరకు అనుభవం ఉంటే సరిపోదు, దేవా దేవా నా నన్ను పూర్తిగా నింపేసి దేవా నేను ఈత కొట్టలేనంత గొప్ప రీతిలో నాలో ఏం చేయాలి, ఆత్మ నిండుదలను కుమ్మరించు దేవా. అలాగే లేకపోతే దేవా ఈ లోక జీవితములో ఈ లోకములో ఉన్న జీవితంలో జీవించడం చాలా కష్టం దేవా. దేవా ఈరోజు ఈరోజు రాత్రి వేళ మాతో మాట్లాడిన వాక్యాంశాల్లో ఒకే విషయం దేవుని యొక్క ఆత్మ హెచ్చరిక పరిచి చెప్పేది, మన ద్వారా ఎవరు కూడా ఏం చేయకూడదు, గాయం పొందకూడదు, చనిపోకూడదు, క్షమాపణ అడగాల్సిన సమయంలో అటికి తీరాలి. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక పరిచిన దాంట్లో, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడిన దాంట్లో మనం విధేయత చూపించుకొని మన జీవిత క్రమశిక్షణలోకి తీసుకొద్దాం. అలాగైతే దేవునితో కలిసి ఆత్మిక జీవితాన్ని ఆనందంతో కొనసాగగలుగుతాం. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఒక్క నిమిషం చివరి నిమిషానికి మనం వచ్చాం. దేవునితో చెప్దాం, దేవా ఒక శుద్ధీకరణ నాకు దయచేయము, దేవా యూదాకి జరిగిన పరిస్థితి నాకు జరగకూడదు, దేవా అనన్య సఫీరాకి జరిగిన పరిస్థితి నాకు జరగకూడదు, దేవా యోసేపు తన జీవితములో ఏ ఆయన జరిపించిన విధానము మా జీవితంలో జరిగి తీరాలి. దేవా నేను దేవునికి భయపడిన వాడును, నేను దేవుని కొరకు జీవించిన వాడును, నాలో దేవుని యొక్క కృపావరములు ఉన్నాయి, నాలో దేవుని యొక్క అభిషేకం దిగి ఉన్నది, దేవా దానిని కాపాడుకునేటట్టుగాను దానిలో వృద్ధి చెందుకొని జీవించేటట్టుగాను దేవా నన్ను సహాయపరుచుకోమని ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అడుగుదాం. దేవునికి దేవా క్షమించగలిగే ఒక మనసు, సరైన మాటలు మాట్లాడే ఒక తత్వము, దేవా అందరినీ కూడా జీవములోకి నడిపించేటట్టుకున్న ప్రవర్తన నాకివ్వు దేవా. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన ద్వారా ఏకేపించుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియబోసిన దేవా, ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా మేము వినగలిగాము దేవా. యోసేపు ఎదుట అన్నయ్యలో ఎన్నో మారు వేషాలు వేసుకొని నాటకం చేసుకొని అసలితనం రుజువు చేయకుండా అసలితనాన్ని దాచుకొని వచ్చిన కారణముగా యోసేపు సమక్షముగా వచ్చి అన్నీ ఒప్పుకు తీరేటట్టుగా ఉన్న అనుభవం ఇచ్చినట్టుగా దేవా మేము నీ సన్నిధిలో కూడా వచ్చి దేవా చేసిన తప్పులు దేవా చేసిన దోషాలు అన్నిటినీ దేవా ఒప్పుకు తీరుతున్నాం. దేవా నీవు మా కొరకు సిలువ దెబ్బలు కాసిన వాడివి, నీవు మా కొరకు కొరడా దెబ్బలు కాసిన వాడివి, నీవు మా కొరకు చనిపోయావు దేవా, నీవు మా కొరకే పునరుద్ధానం పొందితివి దేవా. మళ్ళీ మళ్ళీ యేసయ్యను సిలువని ఎక్కించేటట్టుకున్న పద్ధతి మా జీవితంలో ఈరోజే ఒక విరామం తీసుకోవాలి దేవా. మా జీవిత పరిస్థితుల్లో దేవా అధిక ఆత్మశక్తితో జీవించుటకు, దేవా నీవిచ్చిన కృపావరములో వృద్ధి చెంది జీవించుటకు, దేవా అన్ని విషయములో ఎవరితో చెప్పకుండా అన్ని దేవునితో చెప్పగలిగేటట్టుగా ఉన్న స్వభావముతో మాలో మేము శుద్ధీకరణ జరిపించి మా శరీర అవయవాలను మేము కాపాడుకునేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి దేవా. ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా అందరిలో దేవా మంచి శుద్ధీకరణ దయచేసినందుకు వందనాలు. దేవ క్రమం పొంది దేవ నీ రాకడలో ఎత్తబడుటకు మమ్మల్ని అందరినీ సహాయపరచండి. దేవునితో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకునే పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్న సకల బిడ్డలతో దేవ నీ రెండు రాకడ వరకు తోడయ్యుందును గాక ఆమేన్. అందరికీ వందనాలు.